మీ యూట్యూబ్ ఛానల్లో వాయిస్ ఓవర్ ఇస్తూ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారంటే మీ ఛానల్ మానిటైజేషన్ కాదు. మా ఛానల్ మానిటైజేషన్ అయింది కదా అని సంకల్పించుకుంటున్నారా? అలా మానిటైజేషన్ అయిన ఛానల్స్ అయితే మానిటైజేషన్ తీసేయడమే కాదు, ఛానల్ కూడా డిలీట్ చేసే అవకాశం ఉంది. రీసెంట్ గానే యూట్యూబ్ పాలసీ మళ్ళీ అప్డేట్ అయిపోయింది. ఆ అప్డేట్ లోనే మనకి చాలా క్లియర్ గా చెప్పారు, వాయిస్ ఓవర్ ఇస్తూ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారంటే మీ ఛానల్ మానిటైజేషన్ కావు, ఒకవేళ అయిన ఛానల్స్ అయితే డిలీట్ చేయడం జరుగుతుంది అని క్లియర్ గా చెప్పారు. ఇలా మరి ప్రతి ఒక్కరి ఛానల్స్ డిలీట్ అయితే అంటే అందరివి కాదు, పర్టికులర్ గా కొంతమంది మాత్రమే డిలీట్ అయితే, మరి మీరు కూడా వాయిస్ ఓవర్ ఇచ్చి వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారు అంటే మరి మీ ఛానల్ ఉంటుందా ఊడుతుందా అనేది ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే మీకే క్లియర్ గా తెలుస్తుంది. సో ఇన్ఫర్మేషన్ అందరికీ యూస్ఫుల్ కాబట్టి వీడియోని ముందే లైక్ చేయండి. అలాగే ఒకవేళ మీ ఫ్రెండ్స్ కూడా వాయిస్ ఓవర్ ఇస్తూ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేసి ఇన్ఫర్మేషన్ వాళ్ళు కూడా తెలుసుకునేలాగా చేయండి. అలాగే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోవడం వల్ల ప్రతి ఒక్క సోషల్ మీడియాలో మనీ ఎర్నింగ్స్ ఎలా చేయాలి, ప్రాబ్లం రాకుండా అనేది మనం ఎప్పటికప్పుడు అప్డేట్ అని వీడియోస్ తీస్తూ ఉంటాం కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకుని సోషల్ మీడియాలో మనీ ఎర్నింగ్స్ అనేది ఎలాంటి ప్రాబ్లం లేకుండా చేసుకోవచ్చు. కాబట్టి తొందరగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని, చాలా మంది తొందరగా షార్ట్ వీడియోస్ వైరల్ కావాలి అనేసి వాయిస్ ఓవర్ ఇస్తూ వీడియోస్ క్రియేట్ చేస్తారు, అప్లోడ్ చేస్తారు. ఇలా అప్లోడ్ చేయడం వల్ల మనకి షార్ట్ వీడియోస్ కి కూడా కాపీరైట్ స్ట్రైక్స్, క్లైమ్స్, కమ్యూనిటీ వార్నింగ్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకు అంటే మీకు తెలుసు, ఎందుకంటే రీసెంట్ గానే మనకి షార్ట్ మానిటైజేషన్ కూడా వచ్చేసింది. ఇంతకుముందుకు మానిటైజేషన్ లేదు కాబట్టి మీరు ఎవరి వీడియోస్ షార్ట్ వీడియోస్ లో ఉపయోగించినా కూడా మనకి ఎలాంటి ప్రాబ్లం లేదు. కానీ ఇప్పుడు మానిటైజేషన్ వచ్చిన తర్వాత వాటికి అనుగుణంగానే మనం వీడియోస్ అనేది అప్లోడ్ చేయాలి. అలా అప్లోడ్ చేయలేదు అంటే మనకి ఈ షార్ట్ వీడియోస్ తరఫున మనకి క్లైమ్స్, స్ట్రైక్స్ వచ్చినా కూడా టోటల్ గా మన ఛానల్ మొత్తం రిమూవ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం షార్ట్ వీడియోస్ లో ఇలా వాయిస్ ఓవర్ ఇచ్చి వీడియోస్ అప్లోడ్ చేయకూడదు. వాయిస్ ఓవర్ ఇచ్చి వీడియోస్ అప్లోడ్ చేస్తే ఏమైతుంది అని అనుకోవచ్చు. వాయిస్ ఓవర్ ఇచ్చి మనం వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాము అంటే ఖచ్చితంగా ఆ కంటెంట్ అనేది మనం వేరే దగ్గర నుంచి డౌన్లోడ్ చేస్తున్న కంటెంట్ అయి ఉంటుంది. అంటే కాపీరైట్ వీడియోకి మీరు కనుక వాయిస్ ఓవర్ ఇచ్చి వీడియో అప్లోడ్ చేసిలు మీ ఛానల్లో, అది షార్ట్ లాగా అంటే ఖచ్చితంగా మీకు క్లైమ్స్, స్ట్రైక్స్, వార్నింగ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. దీనివల్ల టోటల్ గా ఛానల్ పోతుంది. అందుకనే ముందుగానే మనకి 5 డేస్ బ్యాగ్ మనకి యూట్యూబ్ అఫీషియల్ టీమ్ మనకి ఒక వీడియో రిలీజ్ చేసింది. ఆ వీడియోలోనే ఎవరైతే వేరే వాళ్ళ వీడియోస్ ని డౌన్లోడ్ చేసుకుని దానికి వీళ్ళు వాయిస్ ఓవర్ ఇస్తూ షార్ట్ వీడియోస్ లో అప్లోడ్ చేస్తున్నారో వాళ్ళ ఛానల్ మానిటైజేషన్ కాదు. ఒకవేళ అయిన వాళ్ళు మళ్ళీ ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారు అంటే టోటల్ గా ఛానల్ ని డిలీట్ చేస్తాము అని మనకి అఫీషియల్ గా అనౌన్స్ చేసిర్రు. మరి ఇలా ప్రతి ఒక్కరిది అవుతుందా? మేము అలా చేయట్లేదు కదా, మేము ఓన్లీ మా కంటెంట్ ని మాత్రమే మేము వాయిస్ ఓవర్ ఇచ్చి అప్లోడ్ చేస్తున్నాము, మరి మా ఛానల్ కూడా అవుతుందా అని మీకు ఒక డౌట్ రావచ్చు. సో మీ కంటెంటే అంటే మీరు ఒక ఫోటోస్ నో, మీరు రికార్డ్ చేసిన వీడియోనో క్రియేట్ చేసుకుని దానికి వాయిస్ ఓవర్ ఇచ్చి మీరు షార్ట్ వీడియోలో అప్లోడ్ చేసిర్రు అంటే మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. కేవలం వేరే ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ నుంచి అయినా సరే మీరు వీడియో క్లిప్ ని డౌన్లోడ్ చేసి దానికి మీరు వేరే వాయిస్ ఓవర్ ఇచ్చి మీ షార్ట్ వీడియోలో అప్లోడ్ చేసిర్రు అంటే అప్పుడు మాత్రమే మీ ఛానల్ రిమూవ్ అయ్యే అవకాశం ఉంటుంది. మరి వేరే వాళ్ళ కంటెంట్ ని ఉపయోగించుకొని షార్ట్ వీడియోస్ లో ఎలాంటి ప్రాబ్లం రాకుండా వీడియోస్ ఎలా అప్లోడ్ చేయాలి అనేది మీకు ఒక డౌట్ వచ్చి ఉంటుంది. మరి ఎలా అప్లోడ్ చేయాలి అవకాశం ఉంటుంది అంటే 100% గా మీరు అవకాశం ఉంటుంది, ఎలాంటి ప్రాబ్లం లేకుండా వీడియోస్ అప్లోడ్ చేయొచ్చు. అది ఎలా చేయొచ్చు అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఇప్పటికే అలసిపోయారు కదా,